ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య పద్దెనిమిదవ గురువారము పుణిత గారి ఉత్సవము మొదటి పట్టణము కొరింతీలకు రాసిన రెండవ లేఖ తొమ్మిదవ అధ్యాయము ఆరవ వచనము నుండి పదవ వచనం వరకు మొదటి పట్టణము కొరింతీలకు రాసిన రెండవ లేఖ తొమ్మిదవ అధ్యాయము ఆరవ వచనము నుండి పదవ వచనం వరకు విత్తనములు కొలదిగా చల్లినవానికి కొలది పంటయే పండును ఎక్కువ విత్తనములు చల్లిన వానికి ఎక్కువ పంట పండును ఇది జ్ఞాపకము ఉంచుకొనుడు కావున చింతతో కాని ఒత్తిడి వలన కాని కాక ప్రతి వ్యక్తియు తనకు తోచినట్లు దానమొనర్పవలెను సంతోషముతో దానమొనర్చువాని దేవుడు ప్రేమించును మీ అవసరము కంటే ఎక్కువగా దేవుడు మీకు ఇయ్యగలడు కనుక మీరు సర్వదా అవసరమైనంత కలిగి ఉండుటయే కాక ప్రతి ఉచిత కార్యక్రమమునకు అవసరమైన దానికంటే ఎక్కువ కలిగి ఉంధుడు పేదలకు ఆయన ఉదారముగా ఇచ్చును ఆయన దయ కలకాలము ఉండును అని పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నది విత్తవానికి విత్తనములు తినుటకు రొట్టె సమకూర్చు దేవుడు మీకు ఎన్ని విత్తనములు కావలేను అన్నీ సమకూర్చి వాణిని చేసి మీ ఉదార గుణము వలన మంచి పంట పండునట్లు చేయును ఇది ప్రభువాక్కుం సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత యోహానుగారు వ్రాసిన సువిశేషము పన్నెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము నుండి ఇరవై ఆరవ వచనము వరకు నేను మీతో నిశ్చయముగా చెప్పునదేమనా గోధుమ గింజ భూమిలో పడి నశించినంతవరకు అది అట్లే ఉండును కానీ అది నశించిన ఎడల విస్తారముగా ఫలించును తన ప్రాణమును ప్రేమించువాడు దానిని కోల్పోవును కానీ ఈ లోకమున తన ప్రాణమును దానిని నిత్య జీవమునకై కాపాడుకొనును నన్ను సేవింపగోరువాడు నన్ను అనుసరింపవలేను అప్పుడు నేను ఉన్న చోటనే నా సేవకుడు ఉండును ఎవడైనా నన్ను సేవించిన యెడల వానిని నా తండ్రి గౌరవించును ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక